ఆటో గాంధీనగర్ వస్తావా? ఎక్కండి. రాహుల్ ఎందుకు వచ్చాడు? ఈ సమయంలో నీ బెడ్రూంలోకి వాడు వచ్చాడంటే వాడికి నీకు ఏంటి సంబంధం? రాహుల్ నీకేమవుతాడు? కొడుకే కదా. కొడుకు? నేను మరీ అంత ఫోన్లు అనుకుంటున్నావా? అంటే నీ ఉద్దేశం ఏమిటి? నాకేం అర్థం కావట్లేదు. నీకేం అర్థం కాదు, అర్థమయ్యేలా ఇందులో వివరంగా రాశారు. ఇదిగో నేను ఆర్టిస్ట్ని కావడం వల్ల ఇలాంటి గాసిప్స్ ఎన్నో వస్తాయి. వీటన్నిటినీ నువ్వు సీరియస్గా తీసుకుంటే నేను ఇక నటించను. ఆ అప్పర్న అరుణ్ కుమార్ కలిసి సృష్టించిన ఫేక్ న్యూస్ ఇది. నాన్సెన్స్! నువ్వు అవుట్డోర్ షూటింగ్ వెళ్ళినప్పుడు ఒక రాత్రంతా రాహుల్ నీ రూమ్లోనే ఉన్నాడు. ఇది నిజం కాదని నువ్వు చెప్పగలవా? చెప్పలేవు. అందుకు సాలిడ్ ఎవిడెన్స్ నా దగ్గరుంది. ఏంటి, నోరు పడిపోయిందా? టెల్ మీ. నిజమే, నేను కాదనడం లేదు. రాహుల్ నా రూమ్లోనే ఉన్నాడు. కారణం అతన్ని కొడుకు కావడం వల్ల. బట్ దానికి అర్థం అతనితో నేను గడిపానా? వద్దు, నువ్వేం చెప్పినా నేను ఇక నమ్మను. ఇప్పటికెన్నోసార్లు నీకు చెప్పాను వాడితో ఎలాంటి కాంటాక్ట్స్ పెట్టుకోవద్దని. అయినా కూడా నాకు తెలియకుండా నువ్వు అది కంటిన్యూ చేశావు. వాడు నా కొడుకుని తెలుసు కూడా. యూ చీటెడ్ మీ. చాలా ఆపు. ఏమనుకుంటున్నావు, ఉచ్చ నీచాలు లేకుండా తండ్రి కొడుకులతో గడుపుతానా? అంత నీచురాలిని కాను నేను. చీటింగ్ గురించి నువ్వు మాట్లాడుతున్నావా? నేను కాదు, నువ్వే నన్ను చీట్ చేశావు. నీకు భార్య కొడుకు ఉన్నారనే విషయం నాకు మొదట్లో నువ్వు చెప్పలేదు. తర్వాత ఇంత పెద్ద కొడుకు ఉన్నాడని తెలుసా కూడా? నీ మీదున్న ప్రేమ నమ్మకాల వల్ల నేను నిన్ను ద్వేషించలేకపోయాను. ఇప్పుడు నా మీద నీకు నమ్మకం లేదని నువ్వు కనుక అనుకుంటే మన బంధం ఇంతటితో తెంచేసుకుందాం. నేనింతవరకు సంపాదించిందంతా నేను నీకే అప్పగించాను. అదంతా నాకు తిరిగివ్వాలి. రాహుల్, రాహుల్,
రాహుల్ నువ్వెందుకు ఇప్పుడు సుప్రీ ఇంటికి నీకు తనకి సంబంధం ఏంటి? ఐ వాంట్ స్ట్రైట్ ఆన్సర్. టెల్ మీ. ఐ లవ్ సుప్రియా. ఐ వాంట్ హర్ టు బి మైన్. షట్ అప్. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఏయ్, తను ఒక యాక్ట్రెస్, నీకన్నా వయసులో పెద్దది. నువ్వు నీ ఫ్యూచర్ గురించి ఆలోచించావా? ఫుల్ డాడీ, నువ్వు ఇష్టపడగానే సరిపోతుందా? ఎరా, తనకి నువ్వంటే ఇష్టం ఉండాలిగా. సుప్రీ కూడా ఇష్టమే, మీరు ఒప్పుకుంటే చాలు మాకు. ఇంపాసిబుల్, అది ఎప్పటికీ జరగదు. ఇక ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండదు. పద, మనం ఊరికి పెడదాం. రాను రాహుల్, నేను రాను. ఐ కాంట్ లివ్ వితౌట్ హర్. రేయ్, నీకేమైనా మతిపోయిందిరా? రేయ్, ఐ విల్ ఎండ్ మై లైఫ్. రేయ్ రాహుల్, ఇఫ్ ఐ డిడ్ గెట్ హర్. రేయ్, నేను చెప్పేది వినరా? రాహుల్ రాను. రాహుల్ రాహుల్ ఆగు. నేను రాను. రాహుల్ 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 ఆ తర్వాత నేను విన్నది సుప్రియ మరణించిందనే వార్తే. మొదట్లో అందరూ అదొక మర్డర్ అని అన్నారు. ఆ తర్వాత దాన్ని ఆత్మహత్యగా మార్చారు. తను ఎందుకు ఆత్మహత్య చేసుకుందో నాకిప్పటికీ అర్థం కావడం లేదు. మనిషి మనసు కదా, ఒక్క నిమిషం చాలు నిగ్రహం కోల్పోవడానికి. చూడండి, ఇదంతా విన్నాక ఇది ఆత్మహత్య అని నాకనిపించడం లేదు. ఏమైనా గాని క్లైమాక్స్ మాత్రం కళ్ళు తిరిగేలాగా ఉండాలి, టోటల్ డిఫరెంట్గా ఉండాలి. ఆత్మహత్య అని కోర్టు నిర్ణయించిన కేసుది, మరో విధంగా మనం ఎలా విజువలైజ్ చేయగలం? దాని గురించి ఎందుకు ఆలోచిస్తారండి? క్లైమాక్స్ చూసి జనం థ్రిల్ అయిపోవాలంతే. ఇదిగో రైటరో, నువ్వు ఇక కింద కూర్చోకుండా క్లైమాక్స్ మీదే కూర్చో. నాకు కొంచెం టైం ఇవ్వండి. ఎవరూ ఊహించని క్లైమాక్స్ నేనిస్తాను. సుప్రియ, నిన్న జరిగింది నువ్వు మనసులో పెట్టుకోకు. నిన్ను నేను పూర్తిగా అపార్థం చేసుకున్నాను, బాధ పెట్టాను. సారీ, ఎక్స్ట్రీమ్లీ సారీ. రాహుల్, వాడి వయస్సు, ఒక యాక్ట్రెస్తో వాడికి ఏర్పడిన ఇన్ఫాక్చుయేషన్, దానివల్ల ఏర్పడిన ఒక ఆసక్తి వాడి చేత ఏదేదో చేయించింది. ఇక ఆ విధంగా ఏం జరగదు. ఎంతైనా వాడు నా కొడుకు కదా, వాణ్ణి నేను వదులుకోలేనుగా. నువ్వు నన్ను ద్వేషించుకో. Thank you.
I had to do this because I have no other choice.